అగ్ని ఎస్ఐ అగ్ని 15 ఇయర్స్ ఇన్ డిపార్ట్మెంట్ 15 మినిట్స్ లో సాల్వ్ చేస్తా ఆల్్రెడీ గంట అయ్యింది అవుతుంది సార్ ఇది ఏమన్నా మామూలు కేసా చాలా పెద్ద మిస్సింగ్ కేసు ఆ మీ ఇంట్రాగేషన్ లో ఏం తెలుసింది సార్ వీడు మీ మామయ్యని చూసిన మాట నిజం ఇది దాచిన మాట నిజం అది నేను చెప్పిందేగా ఆ నీది ఎఫ్ఐఆర్ నాది ఎస్ఐఆర్ ఎస్ఐఆరా ఎఫ్ఐఆర్ విన్నా గాని ఎస్ఐఆర్ ఏంటి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నీది సెకండ్ ఇంట్రాగేషన్ రిపోర్ట్ నాది మళ్ళీ చెప్తున్నా మీ మామయ్యని వీడు చూసిన మాట నిజం ఇది దాచిన మాట నిజం బా మళ్ళీ అదే మాట ఆయన ఎక్కడున్నా నాకు తెలియదంటుంటే నీకు తెలుసో తెలియదో ఆ కిల్లర్గాడు దొరికాక తెలుస్తుందిలే హలో ఆ చెప్పరా అలాగే థ్యాంక్స్ రా పోలీసులు గంటైంది లోపలికెళ్ళి అప్పటి నుంచి రాలే కొంపదీసి డెడ్ బాడీ మీద దొరికిందంటవా దొరికితే ముందు బొక్కలేసేది నిన్నే నన్న ఎవరో చూడు ఈ కొత్త నెంబర్ ఎవరిది కొంపదీసి పోలీసు మాట్లాడు మాట్లాడు హలో నరసింగనా నమస్తే అన్నా నమస్తే ఏం కావాలి తమ్మి అది ఏం లేదు నువ్వు హెల్ప్ చేయాలన్నా ఏంటమ్మి కారు ఆగుంది తొయ్యాలనా అది నీ కారు మా గేట్ ముందు పార్క్ చేసింది అది కొంచెం తీయాలన్నా నా కారు నీ గేట్ ముందా సవ్వాలే తమ్మి అన్నా నీ కారు క్వాలిసే కదా వైట్ కలర్ కదన్నా అవును అదే కారు రే పాగల్ నా క్వాలిస్ నా దగ్గరే ఉంది లేదన్నా నువ్వు ఉండేది 8-3-228/7 బర్కత్పురా కదా నేనన్నా మీ ఇంటి ముందు వైట్ బిల్డింగ్ చిడ్డి సింగ్ ని చిడ్డి సింగ్ కట్ చేసాడంటి తమ్మి ఇడవడ పోలీస్ లాగా ఉన్నాడు పోలీసా వీడితో పాటట మానేసి ముందు అక్కడి నుంచి కార్ వెళ్ళు పాపం దొరికిపోయాడు పదా మీ ఎస్ఐ ఎక్కడ సార్ వీడు మన ఎస్ఐ గారి గురించి అడుగుతున్నాడు మా ఎస్ఐ కావాలా మా ఎస్ఐ 15 ఇయర్స్ డిపార్ట్మెంట్ ఏ ప్రాబ్లం అయినా 15 మినిట్స్ లో సాల్వ్ చేస్తాడు పదా హలో అన్నా పోలీసు వచ్చారనా పోలీసులా నరసింగన్ పట్టుకురు వాడిని పట్టుకుంటే నాకేంట్రా ఆ కామేశం వచ్చాడా ఆడ తప్ప అందరూ వచ్చారన్నా ఇంతకీ వాడేమైనట్లు బైనాక్లో కనపడలేదన్నా టీవీ 9 లో అనౌన్స్ చేయాల్సిందిరా అదే చేద్దామనుకున్నా నర్సింగాని పెండ్లం మర్డర్ కేసు కామేశం గాని కిడ్నాప్ కేసు రెండు కలిపి మనం పెడతారని భయపడానన్నా అన్న మనం బ్యాంక్ పారిపోదామన్నా ఎవడ్రా నువ్వు ఖాళీ రింగ్ టోన్ చప్పుడుకే భయపడతావారా నేను ఒక ప్లాన్ చెప్తా ఖాళీ ఫాలో అయిపో సరే అన్నా ఏదో పిచ్చిమా లోకం నాలుగు రోజుల క్రితం నా కార్ పోయింది సార్ కంప్లైంట్ ఇవ్వలేదా కంప్లైంట్ ఇద్దాం స్టేషన్ లో లంచం అడిగారు సార్ అవునా లంచం ఇవ్వాల్సి వస్తుందని కనిపించిన నాలుగో సింహంలాగా నీ కారు గురించి నువ్వే వెతుకుంటున్నావా ఎక్కడ పోయింది ఆ కారు ఆడెవడో లిఫ్ట్ అడిగి తెచ్చాను సార్ ప్యాస్ పోస్ కూడా తీసారు కారు కొట్టుకొని వెళ్ళిపోయాడు సార్ వాడిని చూస్తే గుర్తుపట్టగలవా గుర్తుపడతాను సార్ సార్ టీ తీసుకోండి ఈరే సార్ కారు కొట్టేసింది ఈరే సార్ వీడా చెప్పరా వీడు మా అత్తయ్య చెల్లెలు కొడుకు చిచి వీడు నా చెల్లెలు కొడుకు ఏంటి మన ఇంట్లో పనోడు సక్కు మరిది చెప్పరా చెప్పరా చెప్పు ఏయ్ చెప్పా సార్ పల్సర్ అపాచీ లాంటి బైకులు స్కోడా ఆడి లాంటి కార్లు కొట్టేసి ఏ పార్ట్ కాపాటు అమ్ముకోవటం తప్ప నాకే పాప తెలియదు సార్ మరి నీకు తెలిసిన పుణ్యం ఏంట్రా సార్ ఈ ఇంట్లో అది ఉంది సార్ నిధి సార్ నిధి అబ్బా కష్టపడటం జాతకని ప్రతి లఫూట్గాడు నిధుల గురించి మాట్లాడటమే ప్యాంట్లో రూపాయి ఉండదు కానీ అదేదో సినిమా ఆ ఒక్కటి అడక్కు ఆ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ లాగా బిల్డప్
కోట్ల గురించి మాట్లాడటం కాబోయే కింగ్ అంటారు. నిజం సార్, ఇంట్లో నిజం ఉంది సార్. బొంగు పగిలిపోద్ది.